అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? చాలా సంతోషం ఉంది. మరి ఈరోజు నా ఫస్ట్ తారీఖు నా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనే ప్రోగ్రామ్ని నా సొంత మండలం, సొంత ఊళ్ళో చేస్తున్నందుకు చాలా ఆనందం ఫీల్ అవుతున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చినటువంటి గ్రామస్తులకి, తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకుడికి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క నమస్కారములు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో, ఎన్డీఏ కూటమిలో ఇచ్చిన మాట ప్రకారంగా మరి 3,000 నుంచి 4,000 పెన్షన్ని పెంచడం జరిగింది. ఆ కార్యక్రమం ఈరోజు చింతలపూడి నియోజకవర్గంతో కూడా చూస్తే 70% పూర్తయింది. 4 మండలాలు కలిపి పొద్దున్నే 4 గంటలకి మరి పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. వర్షం పడుతున్నా కూడా ఇంటికి వెళ్ళి మరి పెన్షన్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితోటి పేదవారికి టైంకి అందాలని చెప్పి మొదటి రోజునే 100% ఇవ్వాలని చెప్పి అందరూ కూడా కంకణం కట్టుకొని మరి పెన్షన్ డబ్బులు అందజేయడం జరుగుతూ ఉంది. మరి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా నాకు ధన్యవాదాలు చేస్తున్నాను. మరి ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పకుండా పేదలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుంది. గ్రామాభివృద్ధి మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా అక్కడ సెంటర్లో ఎన్డీఏ, ఇక్కడ స్టేట్లో ఎన్డీఏ కలిపి గ్రామాలకు రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, త్రాగునీరు కానివ్వండి, ఇవన్నీ కూడా చేసే కార్యక్రమంలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుంటుందని మీకు తెలియజేస్తున్నాను. నేను కూడా ఇక్కడ మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా లోకల్ నాయకులకి చెప్పింది ఒకటే, మరి ప్రజలు సమస్య వచ్చినప్పుడు అవి త్వరగా పరిష్కరించే విధంగా మీరు ఉండాలని చెప్పి నాయకులు చెప్పడం జరిగింది. మా నాయకులు కూడా అదే విధంగా స్పందిస్తున్నారని అనుకుంటున్నాను. మరి ఈ రోజున మీకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు, మీకు తెలుసు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, గత ప్రభుత్వం చూస్తే ఖజానాలో డబ్బులంతా కూడా ఖాళీ చేసింది. మరి కష్టం ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారంగా మీకు 1వ తారీఖునే ఈ యొక్క పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ విషయంలో మీరు మమ్మల్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. అందరూ కూడా కలిసి పనిచేసుకోండి. మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా కూడా ఇక నాయకులు తీరుస్తారని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.